ఎస్ హైదరాబాద్ గచ్చిబౌలి వేదికగా టిఆర్పిఎస్ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆర్ఎంపీ పిఎంపీలంతా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఆర్ఎంపీ పిఎంపీలు తమ ఆత్మగౌరవం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇదే కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ కూడా వచ్చారు. ఆయన కూడా అవసరమైతే మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్తాను, ఆర్ఎంపీల సమస్యలు అని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, ఈరోజు కార్యక్రమం ఎలా సాగింది అనే అంశంపై మనతో మాట్లాడేందుకు టిఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు చాలా వైభవంగా మీ ఆర్ఎంపీ పిఎంపీల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా సాగింది, ఏం చెప్తారు? ముందుగా ప్రజాప్రతినిధులు మరియు మీడియా వారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వివిధ జిల్లాల ఉమ్మడి 10 జిల్లాల నుంచి ఆర్ఎంపీ పిఎంపీ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా డాక్టర్లు ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్ ఏరియా గచ్చిబౌలి ఏరియా లోపల ఎస్ఎన్ గార్డెన్లో ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ఒక పండుగ వాతావరణంలాగా మహిళా సోదరిమణులు, సోదరులు, ఆర్ఎంపీ పిఎంపీలందరూ సుమారుగా 500 నుంచి 600 వరకు ఆర్ఎంపీ పిఎంపీ వైద్య సోదరులు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినరు. వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘంగా టిఆర్పిఎస్ సంఘ నాయకునిగా వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపినను. ఈ ఆర్ఎంపీ పిఎంపీలు కొన్ని సంవత్సరాల నుంచి అనేక జిల్లాల లోపల చాలా బీద పరిస్థితి నుంచి బీదవారికి సేవ చేసుకుంటూ జీవనాధారం ఏది లేక ఈ వైద్య సేవలో కొన్ని సంవత్సరాల నుంచి ఈ వైద్య సేవల 10, 20, 30 సంవత్సరాల నుంచి వైద్య సేవలు సేవ చేసుకుంటూ జీవనోపాధి అదే వృత్తిగా మార్చుకొని జీవనం నడిపిస్తున్నారు. దానికి మేము సంఘం తరఫున ఖచ్చితంగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం వచ్చే విధంగా, ఐడి కార్డులు వచ్చే విధంగా, ఇన్సూరెన్స్ వచ్చే విధంగా వారందరికీ ఎల్లవేళల 24 గంటల్లో అందుబాటులో వండుకుంటూ వారికి ఒక సైనికులాగా పనిచేయడానికి ముందుకొచ్చినని మీకు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి మీ క్యాలెండర్ ఆవిష్కరణకి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు ప్రకాష్ గారు వచ్చారు. ఎందుకంటే మేనిఫెస్టో, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో తయారు చేసింది ఆయనే. 2014 కానివ్వండి, 2019 కానివ్వండి, ఆయనతో మీరు చాలా కష్టాలు చెప్పారు ఆర్ఎంపీ పిఎంపీలకు సంబంధించి. ఆయన కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మీకు ఒక హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆయన రాబోయే 2 సంవత్సరాల ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికల సమయానికైనా ఆర్ఎంపీ పిఎంపీల సమస్యలు తీరబోతున్నాయని మీకేమన్నా ఆశాభావం ఉందా, ఏం చెప్తారు? అయితే మంచి ప్రశ్న వేశారు గోపీకృష్ణ గారు. 2014లో మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు మేనిఫెస్టో 13వ పేజీలో 6వ లైన్లో ఆర్ఎంపీ పిఎంపీ మారుమూల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ వైద్యులను గుర్తిస్తాం, అతి తొందరగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తాం, వారికి ఇన్సూరెన్సు, వారికి సర్టిఫికేటు, ఐడి కార్డు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగిలాగా ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో పథకాలలో కూడా, ఆరోగ్య సంక్షేమ పథకాలలో కూడా ఆర్ఎంపీ పిఎంపీలను యుటిలైజ్ చేసుకుంటామని మేనిఫెస్టోలో రాశారు. ఆ మేనిఫెస్టో పొందపరిచేటప్పుడు ఇప్పుడు వచ్చిన వాటర్ వర్క్స్ రిసోర్స్ చైర్మన్ గారు డాక్టర్ వి ప్రకాష్ గారు, ఆయన గతంలో కూడా ఎన్నో విధాలుగా మాకు అండదండగా వండుకుంటూ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లిండు. మనం మేనిఫెస్టోలో పెట్టినాం వారికి న్యాయం చేయాలి అని చెప్పి తెలియపరిచిండు. కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో ఈ అది ఆగిపోవడం జరిగింది. అయితే తక్షణమే ఈసారి ఖచ్చితంగా ఏప్రిల్లో అందరికీ ట్రైనింగులు వచ్చే విధంగా మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి దృష్టికి కూడా, కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీలకు మనం మాట ఇచ్చినాం. 2 దఫాలుగా మేనిఫెస్టోలో పెట్టినాం. ఆ 2 దఫాలుగా పెట్టి 7-8 ఏళ్ళు నడిచినా మనం ఏం చేయలేకపోతున్నాం ఆర్ఎంపీలకు అని కొంచెం బాధపడిన విషయం వాస్తవం. అయితే ఇప్పుడు తక్షణం కూడా ఈ పండుగ వెళ్ళిన తర్వాత ఒకరోజు హరీష్ రావు గారితోటి, ఒకరోజు కేటీఆర్ మంత్రి గారితోటి, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను, సుమారుగా మాకు 10 జిల్లాల ఉమ్మడి జిల్లాల మా సంఘం ఉంది కాబట్టి 10 జిల్లాల అధ్యక్షులతోటి ఒక 20 మందికి అపాయింట్మెంట్ ఇప్పిస్తానన్నాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి సమస్యలు అందరూ ఏ సంఘంలో ఏ సభ్యులు ఎక్కడ ఉన్నా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 మందికి న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చిండు. ఆ హామీకి ఖచ్చితంగా మేమందరం మనస్తృప్తిగా ఆశాజీవులం మనిషి కాబట్టి ఆశ ఉన్నది ఖచ్చితంగా ఈ ఆశ తీరుతదని చెప్పి మీకు ఈ పత్రిక విలేకరులకు మరియు ఈ మీడియా వారికి తెలియజేస్తున్నాను. చివర్గా మీ సంఘానికి సంబంధించి గతంలోనే మీరు ఒక ప్రకటన చేశారు. మీ ఆర్ఎంపి పిఎంపిలకు 100,000 రూపాయల బీమా కల్పిస్తాం ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే అని చెప్పి మీరు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ రాబే రోజుల్లో నెరవేరబోతుందా? మీరు గతంలోనే చెప్పారు న్యూ ఇయర్ నాటికి మేము అది అమలు చేస్తామని. అమలు అయిందా లేకపోతే ఏం చెప్తారు దానికి సంబంధించి? తప్పకుండా ఆర్ఎంపి పిఎంపి సంఘ సభ్యులు ఎవరైతే గత 14 సంవత్సరాల నుంచి మా సంఘం టిఆర్పిఎస్ సంఘంకు టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంకు క్రియాశీల మెంబర్షిప్ తీసుకొని మంత్ ఇయర్లీ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఆర్ఎంపి పిఎంపికి ఖచ్చితంగా 1,00,000 కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ క్రియాశీల పథకం తీసుకుంది. క్రియాశీల మెంబర్షిప్ 5,00,000 వరకు లక్ష సరిపోదు అని చెప్పి పోరాడుతున్నాం. 5,00,000 వరకు ఖచ్చితంగా ప్రతి ఆర్ఎంపి పిఎంపి ప్రమాదవశాత్తుగా ఏదైనా జరిగితే ఆయనకు 5,00,000 చెందే విధంగా ఆ కుటుంబానికి ఈ పథకాన్ని ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మార్చి నాటికో ఉగాది నాటికో కొత్త సంవత్సరంలో ఉగాది తెలుగు సంవత్సరం ఉగాది నాటికన్నా ఆ ఇన్సూరెన్స్ పథకం ఖచ్చితంగా నెరవేరుతుంది అని నెరవేరాలని అందరూ ఆశాపరులం కాబట్టి ఆశిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా రాబోయే రోజుల్లో కూడా ఆర్ఎంపి పిఎంపిల సమస్యల మీద పోరాడతామని చెప్పి టీఆర్పిఎస్కి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 హైదరాబాద్ నుంచి.